हेलो एव्रीवन, वेलकम टू माय चैनल। हैदराबाद फेमस डिजर्ट अयिना कुर्बानिका मीठानी एला तैयार चेयालो चूद्दामु। कुबानी अनेदी ओक ड्राई फ्रूट, दीनिनी एप्रिकॉट अनि कूडा अंटारु। ई स्वीट नि तैयार चेयडानिकी 1 कप कुबानी 1 कप शुगर कावाली। कुबानिका मीठानी तैयार चेयडानिकी ओक रोजु मुंदु नाइट वीटिनी ओक बाउल लो तीसुकोनी नीट गा वाश चेसी 3 कप्स वाटर नि वेसी नानबेट्टुकोवाली। తర్వాత మార్నింగ్ ఈ ఫ్రూట్ లోని గింజలను వేరు చేయాలి। కుబానిని ఇలా నానబెట్టడం వల్ల ఇందులోని సీడ్స్ ని ఈజీగా వేరు చేయొచ్చు। ఇందులోని సీడ్స్ కుంకుడు గింజల్లాగా ఉంటాయి, వీటిని పగలగొట్టి ఇందులోని పప్పుని స్వీట్ ని తయారు చేయడానికి వాడాలి। అందుకని ఇందులోవి వాటర్ ని గాని సీడ్స్ గాని ఏవి పారవేయొద్దు। ఇలా వాటర్ ని సీడ్స్ ని కుబానిని వేరు చేయాలి। ఇప్పుడు స్టవ్ ని ఆన్ చేసి కుబానిలో వాటర్ ని వేసి హీట్ చేయాలి। నేను ఇక్కడ ఫ్లేమ్ ని హై లో పెట్టాను, ఎందుకంటే ఇది తొందరగా హీట్ కావడానికి। ఇంకా వేరే వాటర్ ని ఏది వేయకుండా ఇందులో నానబెట్టిన వాటర్ ని యూస్ చేశాను। వాటర్ హీట్ కాగానే ఇందులో నేను 1 కప్ షుగర్ ని యాడ్ చేశాను। 1 కప్ కుబానికి 1 కప్ షుగర్ ఈక్వల్ గా తీసుకోవాలి। షుగర్ అంతా మెల్ట్ అయ్యే విధంగా కలపాలి। షుగర్ అంతా కరిగాక ఫ్లేమ్ ని మీడియం లో పెట్టేసి పాన్ పైన లిడ్ పెట్టి ఉడికించుకోవాలి। 5 నిమిషస్ తర్వాత మనం తయారు చేసే స్వీట్ కి మంచి కలర్ రావడానికి నేను ఫుడ్ కలర్ చిటికెడు వేస్తున్నాను। మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి। ఫుడ్ కలర్ కలిసే విధంగా కలపాలి। ఇప్పుడు ఇది బాయిల్ అయ్యేంతలో మనము సీడ్స్ ని పగలగొట్టి అందులోని పప్పుని వేరు చేయాలి। ఇలా పెంకుల నుండి పప్పుని వేరు చేశాక పప్పుని విడిగా పెట్టుకోవాలి। మనం ఈ పప్పుని స్వీట్ల వేయడానికి యూస్ చేస్తాము। ఇలా అన్ని గింజల నుండి పప్పుని వేరు చేయాలి। ఇప్పుడు వీటిని మనం తయారు చేస్తున్న కుబానికా మీఠాలో వేయాలి। కుబానికా మీఠా స్వీట్ తినడం వల్ల మన హెల్త్ కి చాలా మంచిది। ఇది ఏజ్ తో పాటు వచ్చే ఐ సైట్ ని తగ్గిస్తుంది, కోల్డ్ ఫ్లూ అస్తమా లివర్ ఫ్యాట్ ని తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ ఇంక్రీస్ కావడానికి సహాయపడుతుంది, అలాగే మనలో ఇమ్యూనిటీని పెంచుతుంది। కుబాని సరిగ్గా బాయిల్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి। కుబాని సాఫ్ట్ గా ఉడికాక ఫ్లేమ్ ని ఆఫ్ చేయాలి। ఈ కుబానికా మీఠా తయారు చేయడానికి నాకు 20 నిమిషస్ పట్టింది। ఈ స్వీట్ ని హాట్ గా కాకుండా ఫ్రిజ్ లో పెట్టి కూల్ గా ఉన్నప్పుడు సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।